హైదరాబాద్ లో వరద సాయం ఎవరెవరికి ఇచ్చామో అన్ని లెక్కలు ఉన్నాయన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవనంలో పార్టీ నేతలతో మాట్లాడిన కేటీఆర్ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు కర్ణాటక గుజరాత్లకు వెంటనే సాయం చేసిన కేంద్రం తెలంగాణకు మాత్రం వరద సాయం ఇవ్వలేదన్నారు దశాబ్దాలుగా హైదరాబాద్ లో చెరువులు నాలాలు కబ్జా అవుతున్నాయన్న కేటీఆర్ తెలంగాణ వచ్చాక కూడా కంటిన్యూ అయ్యాయని తెలిపారు కబ్జాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కేటీఆర్ మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి లేని లోటు తీర్చలేనిదన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కార్మికుల కోసం నాయని ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమంలోనూ నాయని కీలక పాత్ర పోషించారని చెప్పారు హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకటరామరెడ్డి హాల్లో జరిగిన నాయని సంతాప సభకు హాజరై నివాళులర్పించారు ఈటెల ధాన్యం కొనుగోళ్లపై రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి అంచనాలకు మించి ధాన్యం రావడం వల్ల కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతుందన్నారు ధాన్యం కొనుగోళ్లపై నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు మంత్రి ఎమ్మెల్యేలు మార్కెట్ కమిటీ చైర్మన్లు జిల్లా అధికారులతో మార్కెట్లలో ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు రైతులకు ఇబ్బంది లేకుండా మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు ప్రభుత్వ ఆదేశాలు పాటించని మిల్లర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మునిగిపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసి గత ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు హైదరాబాద్ ను కల్వకుంట్ల ఓవైసీ కుటుంబాలు పంచుకున్నాయన్నారు కంటోన్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులపై కేసీఆర్ తో చర్చకు సిద్దమన్నారు 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేత కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ రామకృష్ణతో పాటు పలువురు నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు హైదరాబాద్ లో హోర్డింగ్స్ పెట్టి సీఎం కేసీఆర్ అభివృద్ది చేశామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వరద బాధితుల సాయం పేరుతో వందల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 75 స్థానాలకు పైగా గెలుస్తుందని చెప్పారు హైదరాబాద్ ను డల్లాస్ చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు కూకట్పల్లి పరిధిలోని అల్బిన్ కాలనీ డివిజన్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో రామ్దేవ్ రావ్ హాస్పిటల్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని డీకే అరుణ ప్రారంభించారు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వ్యవస్థలోనే సమస్యలున్నాయని ట్వీట్ చేశారు ఓటర్ ఫ్రాడ్ జరిగిందని ఆరోపించారు పెన్సిల్వేనియాలో డెడ్ లైన్ దాటిన తర్వాత వచ్చిన బ్యాలెట్స్ ను సెపరేట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోలేదన్నారు గడువు దాటిన తర్వాత వచ్చిన బ్యాలెట్స్ ఆథెంటికేట్ ఎలా అవుతాయని ప్రశ్నించారు ఆథెంటికేషన్ సిస్టమ్ లో ఉన్న సమస్య మొత్తం ఎన్నికలనే ప్రభావితం చేస్తుందంటూ వరుస ట్వీట్స్ చేశారు ట్రంప్ బైడెన్ పుట్టిన స్టేట్ పెన్సిల్వేనియాతో పాటు ఇతర కీలక రాష్ట్రాల్లోని ఫలితాలపై కేసులు వేస్తానని చెప్పారు